नमस्ते, वेलकम टू विश्वम वॉइस टीवी। करोना कट्टडी की आंध्र प्रदेश प्रभुत्वं मरो कीलक निर्णय तीसुकुंदी। एपीलो 10 रोजुल पाटु कर्फ्यू पोडिगिंचिंदी। రాష్ట్రంలో జూన్ 20 వరకు కర్ఫ్యూ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే కర్ఫ్యూ వేళల్లో కాస్త సమయాలను మార్పులు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సడలింపు ఇస్తున్నట్లు పేర్కొంది. అలాగే ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేయనున్నట్లు ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం తన క్యాంప్ కార్యాలయంలో కోవిడ్పై సమీక్ష చేపట్టారు. ఏపీలో నేటితో కర్ఫ్యూ ఆంక్షలు ముగియడంతో జూన్ 20 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో పర్యటించారు. నగరంలో ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ములుగు ఎమ్మెల్యే సీతక్క తల్లి సమ్మక్కను చంద్రబాబు నాయుడు సోమవారం పరామర్శించారు. సమ్మక్క ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లతో చర్చించారు చంద్రబాబు. కాసేపు అక్కడే ఉండి ఆమెకు ధైర్యం చెప్పారు. అంతేకాక సీతక్క చేపట్టిన కార్యక్రమాలను, ఆమె క్రమశిక్షణను డాక్టర్లకు చెబుతూ ఆమె కృషిని అభినందించారు. ఈ సందర్భంగా సీతక్క భావోద్వేగానికి గురయ్యారు. తన తల్లి సమ్మక్క యోగక్షేమాలు తెలుసుకుని చంద్రబాబు ధైర్యం చెప్పారని ఎమ్మెల్యే సీతక్క ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. తన తల్లిని పరామర్శించిన తన ఆత్మీయ సోదరుడు చంద్రబాబుకు సీతక్క ధన్యవాదాలు తెలిపారు. సీతక్క తల్లి అనారోగ్యం పాలై ఐసీయూలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. లైఫ్ ఇస్ ఎన్ ఎగ్జాంపుల్. ఆవిడ నక్సలైట్స్ దీంట్లో టీమ్ లీడర్గా పనిచేసింది. టీమ్ లీడర్గా పనిచేసి నేను అప్పట్లో కాన్సెప్ట్ ఇచ్చాను మెయిన్ స్ట్రీమ్లో. అప్పుడు వచ్చిన సింహాచలంలో శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి సహస్రనామార్చన కనుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు, ఆలయ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కోవిడ్-19 కారణంగా ఆలయానికి రాని భక్తుల గురించి సింహాచలం దేవస్థానం వారు ఆన్లైన్లో దర్శనం ఏర్పాట్లు చేశారు. శ్రీవారి ప్రసాదం కౌంటర్ వద్ద సోషల్ డిస్టెన్స్ పెట్టి మాస్క్ ధరించిన వాళ్లకు మాత్రమే ప్రవేశానికి పంపించారు.
అసలు రావులపాలెం మండలంలో ప్రభుత్వ వ్యవస్థలు పనిచేస్తున్నాయా? జిల్లాలో ఎక్కడ అక్రమ మట్టి తవ్వకాలు జరిగినా కఠినమైన చర్యలు తీసుకోమని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినా ఏమాత్రం బేఖాతరు చేయకుండా మట్టి మాఫియా అక్రమ తవ్వకాలను ఆటంకం కలిగించకుండా నడుచుకుంటున్నారు రెవెన్యూ అధికారులు. ఈతకోటలో భారీగా అక్రమ మట్టి తవ్వుతున్నా కనీసం ఆపే ప్రయత్నం కూడా చేయడం లేదు. రెవెన్యూ అధికారులకు సమాచారం ఇస్తే ఆరోగ్యం బాగాలేదని ఒకరు, ఆదివారం సెలవు అని ఒకరు, నేను సెలవులో ఉన్నానని మరొకరు కలెక్టర్ ఆదేశాలని పట్టించుకోవడం లేదంటే స్థానిక రెవెన్యూ అధికారులు మట్టి మాఫియాకి దాసోహం అంటున్నాయా అనిపిస్తుంది. ప్రజలు అక్రమ మట్టి ట్రాక్టర్లు పట్టుకుని సమాచారం ఇచ్చినా పట్టించుకోని రెవెన్యూ అధికారులు జిల్లా అంతా అక్రమ మట్టి తవ్వకాలు నిలిపివేసిన రావులపాలెం మండలంలో ఏమాత్రం భయం లేకుండా యథేచ్ఛగా మట్టిని అక్రమంగా తవ్వేస్తున్నారు. కళ్ళ ముందే ఇంత జరుగుతున్నా ప్రభుత్వ వ్యవస్థలు నిద్ర నటిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గం తుని మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరి సుధాబాలు గృహమునందు తుని రూరల్ అండ్ అర్బన్ ఐసీడీఎస్ పరిధిలో బాలింతలు గర్భిణీలు చిన్నారులకు పౌష్టికాహార ప్రారంభోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు సుధాబాలు హాజరై పౌష్టికాహార పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో రూపొందించిన సంక్షేమ పథకాలలో ఎక్కువగా మహిళలకే కేటాయించబడ్డాయని, ముఖ్యమంత్రి ప్రకటించిన పథకాలే కాకుండా మరిన్ని కొత్త పథకాలు కూడా నెరవేర్చారని, అన్ని వర్గాల వారిని పార్టీతో ప్రమేయం లేకుండా సంక్షేమ పథకాలు అందే విధంగా అధికారులకు సూచనలు ఇవ్వబడ్డాయని, రానున్న రోజుల్లో సంక్షేమానికి పెద్దపీట వేస్తారని, చాలా రాష్ట్రాలు మన సంక్షేమ పథకాల వైపు మొగ్గు చూపుతున్నాయని అన్నారు. శాసనసభ్యులు దాడిశెట్టి రాజా పాలనలో కుల మత భేద సమన్యాయం జరుగుతుందని, తుని నియోజకవర్గ పరిధిలోని పట్టణ పరిధిలోని నాయకులంతా రాజా నాయకత్వంలో కష్టపడి పనిచేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రాజు, అర్బన్ సిడిపిఓ కె నాగమలక్ష్మి, రూరల్ సిడిపిఓ టిఆర్ పద్మావతి, సూపర్వైజర్లు లక్ష్మి, సత్యనారాయణమ్మ, కృష్ణకుమారి, విజయలక్ష్మి, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. మన జగనన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 2 ఏళ్ళు పూర్తయింది. ఆయన హామీ ఇచ్చిన నవరత్న పథకాలు అన్నీ కూడా 1.5 సంవత్సరంలోనే 100% కూడా కంప్లీట్ చేశారు. అలాగే ఇంకా ఆయన చెప్పని ఎన్నో కార్యక్రమాలు కూడా ఆయన ప్రజలకు మంచిది అనిపించింది. కొత్త కార్యక్రమాలు కూడా యాడ్ చేసి ఆయన చేపట్టారు. ఇలాంటి ముఖ్యమంత్రి మనకి దొరకడం మన అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే కోవిడ్ కష్ట సమయంలో కూడా ఏ పథకాన్ని కూడా అనుకుండా అన్నీ కూడా సంక్షేమ పథకాలని పూర్తి చేయడం, అలాగే వాటిని రెన్యూల్ చేయడం కూడా చేశారు. ఇవన్నీ కూడా కోవిడ్ సమయంలో కష్టకాలంలో అన్ని పథకాలు హామీ ఇచ్చిన పథకాలన్నీ నెరవేర్చిన మంచి ముఖ్యమంత్రిగా ఆయన దేశంలోనే ఖ్యాతి పొందారు. అలాగే మన జగనన్న ప్రవేశపెట్టిన పథకాల్లో అమ్మఒడి పథకం ఎంతో అమూల్యమైన పథకం. అలాగే పిల్లలు కూడా కష్టపడకుండా ఎంతో ఆరోగ్యంగా ఉండాలని నాడు నేడు పథకం కింద స్కూళ్ళన్నింటినీ కోఆపరేటివ్ స్కూల్కి నీటుగా తయారు చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్టాండ్లో కాంట్రాక్టర్ స్వీపర్గా పనిచేస్తూ కరోనాతో మృతి చెందిన జగదీశ్వరయ్య అనే మహిళ కుటుంబానికి హుస్నాబాద్ ఆర్టీసీ డిపో సిబ్బంది ఆర్థిక సహాయం, నిత్యావసర సరుకులు అందించి తమ 5 సంవత్సరాలుగా హుస్నాబాద్ బస్టాండ్లో కాంట్రాక్ట్ స్వీపర్గా పనిచేస్తున్న జగదీశ్వరి ఇటీవల కరోనా బారిన పడి మృతి చెందడం పట్ల డిపో మేనేజర్ సదాశివం సంతాపాన్ని వ్యక్తం చేశారు. నిరుపేద మహిళ అయిన ఆమె కుటుంబానికి డిపో సిబ్బంది తరపున 3,500 రూపాయల నగదు, 4,000 రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకులు డిపో మేనేజర్ సదాశివం అందించారు. తమకు సహాయాన్ని అందించిన ఆర్టీసీ డిపో సిబ్బందికి మృతి చెందిన మహిళ స్వీపర్ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఆర్టీసీ
బస్ స్టాండ్లో హుస్నాబాద్ ఆర్టీసీ బస్ స్టాండ్ అవుట్ సోర్సింగ్ స్వీపర్గా పనిచేస్తున్న జగదీశ్వరి అనే ఇటీవల కాలంలో కరోనా బారిన పడి మరణించడం జరిగింది. వాళ్లకు 3500 ఆర్థిక సహాయం, అదేవిధంగా సరుకులు, బియ్యం, నిత్యావసర వస్తువులు, ఆమెకు డిపో ఎంప్లాయర్స్ ఆఫీసర్ సూపర్వైజర్ల తరఫున మంజులా రెడ్డి గారిని సంబంధించి వారు కూడా వారికి తోచిన సహాయం నిత్యావసర వస్తువులు అందజేయడం జరిగింది. ఈ యొక్క సంతులను మరి కుటుంబ సభ్యులకు అందజేయడం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పిల్లల వైద్యుని నియమించేలా చొరవ చూపాలని కోరుతూ ఆసుపత్రి వైద్యాధికారి మురళీకృష్ణకు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అక్కు శ్రీనివాస్ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా తాడివేవ్ పిల్లలపై ప్రభావం చూపుతుందని ప్రభుత్వం నిపుణులు అంచనా వేస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్తగా హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో శాశ్వత ప్రతిపాదికన పిల్లల వైద్య నిపుణులను నియమించి పిల్లలకు ప్రతిరోజు వైద్య పరీక్షలు, చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని డిప్యూటీ వైద్యాధికారి మురళీకృష్ణకు వినతిపత్రం సమర్పించినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా గత కొన్ని రోజుల క్రితం హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా వైద్యాధికారి ఇంతవరకు హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయకపోవడం ఏంటని, వెంటనే హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పేషెంట్ల కోసం ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఆసుపత్రిలో శాశ్వత ప్రాతిపదికన పిల్లల వైద్యుని నియమించాలని డిమాండ్ చేశారు. హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి కేంద్రంగా స్థానికంగా ఉన్నటువంటి పిఎస్సిలో పిల్లల వైద్య నిపుణులు నిరంతరంగా రోజువారీగా ఓపీతో పాటు అత్యవసరం ఉన్నటువంటి పిల్లలకు కూడా ఈ కోవిడ్ సెకండ్ వేవ్ బాగా నుంచి థర్డ్ వేవ్ వచ్చినప్పుడు ప్రభుత్వం సూచిస్తున్న విధంగా పిల్లలకే అత్యధికంగా ఈ థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని చెప్పని ప్రభుత్వం ముందొచ్చు హెచ్చరిక జారీ చేస్తున్న సమయంలో హుస్నాబాద్ ప్రాంత ప్రజల బావు కోసం నేడు కాంగ్రెస్ పార్టీ పక్షాన స్థానికంగా డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ మురళీకృష్ణ గారికి వినతి పత్రం అందించడం జరిగింది. కావున కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము వినతి పాటు కూడా స్థానికంగా ప్రజల పట్ల దృష్టి కూడా ఇక్కడ స్థానికంగా ఒకటి కరోనా సంబంధించినటువంటి హెల్త్ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పని కూడా అనేక మార్లు విన్నపంతో పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టినా కూడా స్థానిక ఎమ్మెల్యేతో పాటు కూడా అధికారులు కూడా ఇప్పటివరకు కూడా చర్య తీసుకోకపోవడం, అలాగే ఒక 20 రోజుల కిందే ఇక్కడ కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పని 20 బెడ్లు సదురుతున్నట్టుగా 20 బెడ్లు ఏర్పాటు చేస్తున్నట్టుగా డిఎంహెచ్ఓ గారే స్వయంగా వచ్చి హుస్నాబాద్కు వార్తారూపంగా వెల్లడించినా కూడా ఇప్పటికి కూడా కనీసం ఒక్క బెడ్ కూడా అరేంజ్ చేయకపోవడం దురదృష్టకరం. వెంటనే కోవిడ్ సెంటర్తో పాటుగా కూడా రానున్నటువంటి థర్డ్ వేవ్ దృష్టిలో ఉంచుకో కూడా స్థానికంగా హుస్నాబాద్ పిఎస్సి పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరి దృష్టిలో పిల్లల బాగు కొరకు వెంటనే ఒక పిల్లల వైద్య నిపుణులు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరిగింది. వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.